ప్రభుత్వ పాఠశాలల్లో ఇటు విద్యార్థులకు ఉపాధ్యాయుల రేషియోకి పొంతన లేకుండా పోయింది. చాలా పాఠశాలల్లో విద్యార్థులు ఉంటే ఉపాధ్యాయులు ఉండట్లేదు, ఉపాధ్యాయులు ఉన్న చోట విద్యార్థులు లేరు. తాజాగా జమ్మికుంట సమీపంలో ఉన్నటువంటి బిజగిరి షరీఫ్ ప్రభుత్వ పాఠశాలలో కేవలం 5 అంటే 5 విద్యార్థులు ఉన్నారు, 7 ఉపాధ్యాయులు ఉన్నారు. దీనిలో ప్రాథమిక విద్యాలయంలో మాత్రం 30 దానిక విద్యార్థులు ఉన్నారు. అయితే వీళ్ళకి బదిలీలు చేయాలి, ఎక్కడైతే ఉపాధ్యాయులు అవసరమో అక్కడ విద్య బోధించడానికి వాళ్ళని పంపించాలి అని చెప్పేసి దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఇక్కడ విద్యార్థుల సంఖ్య పెంచడానికి కృషి చేస్తామని ఉపాధ్యాయులు తెలుస్తున్నటువంటి పరిస్థితి చాలా కాలం నుంచి ఈ తతంగం ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతుంది. విద్యార్థి సంఘాలు అలాగే ఉపాధ్యాయ సంఘాలు కూడా కోరుతున్నాయి, ఎక్కడైతే ఏ ప్రభుత్వ పాఠశాలలో అయితే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అవసరమో అక్కడికి పంపాలి. విద్యార్థులు లేనప్పుడు మెర్జ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది, అట్లాంటి చర్యలు తీసుకోవాలి. విద్యాశాఖలో సమూలమైన సంస్కరణలు తీసుకురావాలి, మార్పులు అవసరమైన చోట తీసుకురావాలి అని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి. మనం చూద్దాం ఒకసారి ఏం జరుగుతుంది. నమస్కారం అండి. నమస్కారం, నేను రాచపల్లి ప్రమోద్, బిజీ షరీఫ్, తండ్రి పేరు రాచపల్లి సారయ్య, తల్లి సుశీల. నేను ప్రజెంట్ మాజీ వార్డు మెంబర్ ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వ జేపీఎస్ బిజీ పాఠశాల ఇదే స్కూల్లో మా తమ్ముడు చెల్లి నేను చదువుతున్నాను. ఇందులో భాగంగా మా తమ్ముడు లెక్చరర్గా పనిచేస్తున్నాడు, చెల్లె బీఈడీ కంప్లీట్ అయ్యి ప్రైవేట్ టీచర్గా మరియు ప్రభుత్వ ఉద్యోగాలకై పార్టిసిపేషన్ చేస్తున్నది. కస్తూర్బా గాంధీలో కూడా లేటెస్ట్ వచ్చే ఉద్యోగంలో మన ఇంగ్లీష్లో మన వచ్చే లిస్ట్లో ఉంది. అయితే ఈరోజు నేను 2000 నుంచి 2005 వరకు 6th to 10th వరకు ఇదే స్కూల్ జెడ్పిహెచ్ఎస్ బీజీ కేరీలో ఉన్నతమైన ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయుతర బృందం కానీ మాకు అన్ని విధాల సహాయం చేసి మమ్మల్ని ఉన్నత విద్యావంతులు తీర్చడం జరిగింది. అదేవిధంగా మా పూర్వ విద్యార్థులు అయితేనేవి ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కరు మన కుల మతాల భేదాలు లేకుండా ఇదే మా బిజీ షరీఫ్లో బిజీ షరీఫ్, పాపేపల్లె, నాగంపేట, మొల్లపల్లె ఈ 4 గ్రామాలకు 1st to 10th వరకు ఈ యొక్క స్కూలు ఉంది. ఇందులో భాగంగా పూర్వ విద్యార్థులు ఇందులో చదువుకున్న వాళ్ళు చాలామంది డాక్టర్లు, ఇంజనీర్లు, కానిస్టేబుళ్ళు, టీచర్లు అవడం జరిగింది. అయితే ఇదే స్కూల్లో చాలామంది ఒకప్పుడు దాదాపు 300-400 మంది స్టూడెంట్స్ ఉండేది 1st to 10th వరకు. ఈ యొక్క స్కూల్లో ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఎంత ఆహ్లాదంగా ఎంత ఆటలకు కానీ విద్యా కానీ దేని కానీ ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రతి ఒక్క విద్యార్థులు మేము అన్నిట్లో పార్టిసిపేట్ మంచి ఉన్నతమైన మార్కులు తెచ్చుకొని మంచి ఉన్నతమైన విద్య కూడా తీసుకొని జరిగింది. ఇదే స్కూల్లో మేము చదువుకొని ఉన్నత విద్యలో అభ్యసించింది. దాదాపు నాది పీజీ అయిపోయింది, మా తమ్ముది పీజీ అయిపోయింది, చెల్లెది బీఈడీ అయిపోయింది. ఇదే విధంగా మా సీనియర్లు కూడా చాలామంది ఒక ఇంట్లో ఇద్దరు ఉద్యోగులు. ఉదాహరణకి బిజిగిరి రాజేందర్, తండ్రి పేరు బిజిగిరి రాములు, తల్లి పేరు కుమరయ్య, గవర్నమెంట్ టీచర్. అదే ఇంట్లో ఇంకొక తమ్ముడు బిజిగిరి హరికృష్ణ, బిజిగిరి రాములు, తన పేరు కోనమ్మ, ఒక ఇంట్లో ఇద్దరు టీచర్లు ఉండడం జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ టీచర్ బిజిగిరి కిరణ్ కుమార్ గారు, అతను కూడా ప్రైవేట్ టీచర్గా ఇదే స్కూల్లో 10th వరకు చదువుకొని ఉన్నతమైన పదవులు ఉండడం జరిగింది. అదేవిధంగా రాచపల్లి మొగిలి తన పేరు ఇల్లయ్య, వాళ్ళ యొక్క ఇద్దరు కొడుకులు కూడా రాచపల్లి రాజు మరియు రాచపల్లి ప్రశాంత్ గారు ఇద్దరు కూడా ప్రభుత్వ ఉద్యోగంలో తెలంగాణ గవర్నమెంట్లో కానిస్టేబుల్గా పనిచేయడం జరుగుతుంది. ఒకరు సిరిసిల్ల, ఒకరు మరియు ఇతర జిల్లాలో పనిచేయడం జరుగుతుంది. ఇదే విధంగా చూసుకుంటే నా క్లాస్మేట్లో చాలామంది కూడా చాలామంది కానిస్టేబుల్, తర్వాత ఇతర కంపెనీలో కూడా జాబ్ చేయడం జరుగుతుంది.